హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఫస్ట్ హెడ్లైన్ చూసుకుంటే లాక్డౌన్ మరింత కఠినం ఉదయం పది పది తర్వాత రోడ్లపై ఎవరూ కనిపించకూడదు కొన్ని జిల్లాల్లో అలస అలసత్వం అనిపిస్తోంది రెండో విడత ఇంటింట ఆరోగ్య సర్వే చేపట్టండి యాదాద్రి సహా కొన్ని జిల్లాల్లో కరోనా తగ్గట్లేదు వైద్యశాఖ వెళ్ళి సమీక్షించాలి అని చెప్పేసి సీఎం కేసీఆర్ అడిగే వార్త ఉదయం పది తర్వాత ఎవరు బయట కనిపించకూడదని పాస్లు ఉన్నవారు తప్ప మిగతావారు ఎవరు రోడ్డు ఎక్కొద్దని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ పదమూడు మంది మావోయిస్టుల కాల్చివేత మృతుల్లో ఏడుగురు మహిళలను వచ్చింది మహారాష్ట్ర మహారాష్ట్రలోని గఢిరౌలి జిల్లాలో శుక్రవారం జరిగిన ఒక భారీ ఎన్కౌంటర్లో పదమూడు మంది మావోయిస్టులు మరణించినట్టుగా తెలుస్తుంది ఐదు వందల ముప్పై ఐదు పాఠశాలల్లో అందరికీ పదికి పది రెండు లక్షల పదివేల ఆరు వందల నలభై ఏడు మందికి టెన్ జిపిఏ రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం ఉత్తీర్ణత టెన్త్ క్లాస్ ఫలితాలను వెల్లడించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మెమోల్లో పొరపాటు దొరితే ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచన వచ్చింది మొత్తానికి నిన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చేసినాయి మొత్తానికి ఫైవ్ థర్టీ ఫైవ్ స్కూల్స్లో టెన్ ఆఫ్టర్ టెన్ వచ్చినాయంట ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు తాజాగా మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీకి ఆదేశం ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిందో అక్కడి నుంచి నిర్వహించాలి నాలుగు వారాల ముందుగా కోడ్ విధించాలి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు అని వార్తొచ్చింది ప్రాణాలు పోయినా లెక్కే లేదు అప్ప చెరువు పనుల్లో అక్రమాలు ఒక వర్షానికే కొట్టుకుపోయిన గట్టు అని వార్తొచ్చింది విదేశాల్లో కోవాక్సిన్ ఉత్పత్తి ఇందుకు ఉన్న మార్గాలపై కేంద్రం అన్వేషణ మంత్రిత్వ శాఖల సమావేశంలో చర్చ వచ్చింది దేశంలో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ల కొరతను అధిగమించేందుకు వీడి ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం అన్వేషిస్తోంది ఇందులో భాగంగా కోవాక్సిన్ టీకాను విదేశాల్లో ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించింది ఒక వార్త ఐటీ అభివృద్ధికి రాజీవ్ కృషి హుజూర్ నగర్లో రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో ఉత్తమ అనే వార్త వచ్చింది దేశంలో ఐటీ కమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనలేని కృషి చేశారని పిసిసి అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఇక ఈ వార్త చూసుకుంటే టీఎస్పిఎస్సి చైర్మన్ ప్రమాణ స్వీకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఐఏఎస్ అధికారి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు పదిహేను వేల వాహనాల జప్తు లాక్డౌన్ ఉల్లంఘనలపై పోలీసు సీరియస్లు ప్రమాదాలపైన ఎపిడమిక్ జేడిఎస్ చట్టం ప్రయోగం అనే వార్త వచ్చింది లాక్డౌన్ సమయంలో కారణం లేకుండా రోడ్లపైకి వచ్చి వాహనదారుల పోలీసులు కురట జరిపించారు రెండు రోజుల క్రితం డీజీపీ మహేందర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాటికి సుమారు పదిహేను వేల వాహనాలను జప్తు చేస్తున్నట్టుగా సమాచారం ఈ వార్త చూసుకుంటే శ్రీవారి దర్శనం జూన్ నెల అంటే కోట టికెట్ల విడుదల వార్త వచ్చింది జూన్ నెలకు సంబంధించిన రూపాయలు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆ కోటాను శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు తీర్తిద్దే ఆన్లైన్లో విడుదల చేసిందని రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున వేకవజామున మూడు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు దర్శనం ఉంటాయని చెప్పేసి వార్త ఎట్టకేలకు శాంతి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఫలించిన ఈజిప్టు అమెరికా దేశాల దౌత్యం అని వార్త వచ్చింది మొత్తానికి ఈజిప్టు అమెరికా మధ్యవర్తించంతో ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పులు నిర్మాణ జరిగిందని వార్త కేంద్ర ప్రయోజిత పథకాలు కట్టుదిట్టం నాలుగు విడతల్లో నిధులు రాష్ట్రాల బడ్జెట్లపై ప్రభావం జూలై ఒకటి నుంచి వార్త వార్తొచ్చింది ఈ వార్త చూసుకుంటే ఆచరణ సాధ్యం కానీ ఆదేశాలు ఇవ్వద్దు హైకోర్టులకు సుప్రీం సూచన అని వచ్చింది సుందర్లాల్ బహుగున అస్తమయం మహమ్మారితో పోరాడుతూ ఓడిన చిప్కో ఉద్యమ నేతను వార్తొచ్చింది ప్రఖ్యాత పర్యావరణవేత్త చిప్కో ఉద్యమ సారథి సుందర్లాల్ బహుగున నైంటీ ఫోర్ ఇయర్స్ కనుమూశారు ఇక ఈ వార్త చూసుకుంటే చిరంజీవి సాయం రెండు లక్షలు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి మరో నటుడికి చేత అందించారు తన ఘరాన మొగుడు ముగ్గురు మనగాళ్ళు సినిమాలో నటించిన పొన్నాంబలం కిడ్నీ సమస్యతో బలపడుతుందని తెలిసి ఆయనకు రెండు లక్షల్లో సాయం అందించారని వార్త ఇక ఈ స్పోర్ట్స్ న్యూస్ చూసుకుంటే అత్యధిక స్థితి ఉన్నా కానీ ఒలింపిక్స్ ఆగవు ఐఓసి ఉపాధ్యక్షుడు జాన్ అన్నట్టుగా వార్త కరోనా ఉధృత్తి కారణంగా జపాన్లోని టోక్యోలో టోక్యోతో సహా మిగతా ప్రాంతాల్లో అత్యధిక స్థితి ఉన్నప్పటికీ మరో రెండు నెలల్లో ఒలింపిక్స్ ఆరంభమవుతాయి ఆరంభమవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడు జాన్ కోడ్స్ స్పష్టం చేసినట్టుగా వార్త ఇక ఈ వార్త చూసుకుంటే వామ్మో క్వారంటైన్ రోజుల తరబడి హోటల్ గదుల్లో కష్టం తరచుగా టెస్టులు ఆడించాలి గులాబీ బంతితో పోరు సవాలే ఈనాడుతో మిథాలి రాజ్ అన్నట్టుగా వార్త ఇళ్ళ అమ్మకాల్లో హైదరాబాద్ బేస్ జనవరి మార్చిలో ముప్పై ముప్పై తొమ్మిది శాతం వృద్ధి ఎనిమిది నగరాల్లో ప్రాప్ టైగర్ సర్వే అని వార్త వచ్చింది ఇక ఈ బిజినెస్ న్యూస్లో మదుపర్ల సంపద రూపాయలు రెండు వందల పద్దెనిమిది పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు సూచీలకు భారీ లాభాలు కలిసి వచ్చిన ఆర్థిక ఫలితాలు కోవిడ్ కేసుల క్షీణత దూసుకెళ్లిన బ్యాంకింగ్ షేర్లను వార్త వచ్చింది మొత్తానికి స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పడ్డట్టుగా వార్త ఈ వార్త చూసుకుంటే టెన్ అవుట్ ఆఫ్ టెన్ అరవై రెండు వేల ఏడు వందల పది మూడు జిల్లాల్లో లక్ష అరవై ఎనిమిది వేల మంది వార్త వచ్చింది మొత్తానికి టెన్త్ క్లాస్ ఫలితాల్లో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా విద్యార్థుల ఉత్తమ ప్రతిభ ప్రతిభార్చారు మొత్తం అరవై రెండు వేల పది మందికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చేస్తాయని వార్త ఈ వార్త చూసుకుంటే నైరుతి ఆగమనం అండమాన్లోకి ప్రవేశం అనే వార్త వచ్చింది నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించినట్లుగా భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది త్వరలోనే రుతుపవనాలు కేరళాన్ని తాకుతామనే తాకనున్నాయని చెప్పి స్పష్టంగా సంకేతం ఇచ్చింది ఇక ఈ వార్త చూసుకుంటే ఎంత ఖర్చైనా మెరుగైన వైద్యం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల బాగోగుల్ని తెలుసుకున్న సీఎం అనే వార్త వచ్చింది ఇటీవలే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కరోనా రోగుల బాగులను తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నాడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని కోవిడ్ వార్డును సందర్శించారు ఇక్కడ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారనే వార్త ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న హెడ్లైన్స్ మళ్ళీ రేపు మార్నింగ్ వార్తల్లో హెడ్లైన్స్తో కలుసుకుంటాను అంతవరకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుంటాను అంతవరకు టేక్ కేర్ బై బాయ్